సీజన్లో ఎక్కడ చూసినా జామకాయలు కనిపిస్తాయి కాబట్టి విరివిగా చౌకగా దొరికే ఈ జామకాయలు విలువలేనివని అనుకోకూడదు విలువైన పండ్లలో ఉండే న్యూట్రిషన్స్ ఈ జామలోను అధికంగా ఉంటాయి ఇవి ఎక్కువ కాలం దొరుకుతూ ఉంటాయి అంతే కాకుండా వీటిని ఇంట్లో కూడా పెంచుకునే చెట్టుగా ఎంతో పేరు తెచ్చుకుంది జామపండు ఆరోగ్యానికి అధిక లాభాన్ని చేకూరుస్తాయి పండ్ల ముక్కలపై మిరియాల పొడి ఉప్పు చల్లుకొని తింటే ఆరోగ్యానికి మరింత దోహదం చేస్తాయి కానీ ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు వీటిని తింటూ ఉంటారు వీటితో జామ్లు ఐస్ క్రీమ్లు సలాడ్స్ వంటి తయారు చేసుకోవచ్చు జామ పళ్ళలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది అపరిమిత పోషకాల నిలయం జామ అనారోగ్యాన్ని దరిచేయనిది జామ రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం కనుకని దోరగా దోరామకాయలను చూసిన వెంటనే తినేయాలనుకునే వారు ఉంటారంటే అతిశయోక్తి కాదు కొందరికి పచ్చికాయలు నచ్చితే మరికొందరికి పండుపైనే మనసు ఏదేమైనా పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టపడేది జామకాయనే విటమిన్ సి ఎక్కువగా దొరికే వాటిలో ఉసిరికాయలకు ధీటుగా జామును చెప్పుకోవచ్చు కమలా కన్నా 5 రెట్లు ఇందులో విటమిన్ సి ఉంటుంది నిమ్మ నారింజల కంటే 4 నుండి 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది ఈ కాయ పండుతున్న కొద్దీ సి విటమిన్ శాతం అధికమవుతుంది కేవలం విటమిన్ సి మాత్రమే కాదు ఇందులో విటమిన్ ఏ విటమిన్ బి కాల్షియం ఫాస్ఫరస్ పొటాషియం ఐరన్ పోలిక్ యాసిడ్ వంటివి మెండుగా ఉన్నాయి అంతేకాదు జీర్ణశక్తిని పెంపొందించే ఫైబర్ ఇందులో నిండుగా ఉంటుంది జామకాయలో పోషకాలు విటమిన్లు పీచు పదార్థం వంటి గుణాల వల్ల ప్రస్తుతం అందరికీ ఇది ప్రీతిపాత్రమై చూస్తుంది ముఖ్యంగా దీని క్యాలరీలు తక్కువగా ఉండి పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది దీనిలో కరిగే బిసి విటమిన్లు కొవ్వులో కరిగే విటమిన్ ఏ జామలో ముఖ్యంగా లభించే పోషకాలు చివరకు ప్రపంచంలో పళ్ళు అనేవి ఉన్నాయనే విషయాన్ని మర్చిపోకండి అంటూ మధుమేహ రోగులకు చెబుతూ ఉండే వైద్యులు సైతం చక్కెర వ్యాధిగ్రస్తులు తప్పక తినవలసిన పళ్ళ జాబితాలో జామను మొదటి వరుసలో చేర్చి చెబుతారు దీన్ని బట్టి తెలుసుకోవచ్చు జామ పవర్ ఏమిటో